ఐసీసీ చైర్మన్ గా జైషా ఎంపికవ్వడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మింగుడు పడని వ్యవహారమని ఓవైపు చర్చ జరుగుతుంటే మరోవైపు ఆ దేశం మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ మాత్రం కలిసొచ్చే అంశమని సంతోషం వ్యక్తం చేశాడు చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహణ విషయంలో పీసీబీకి జైషా అండగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు దాంతోనే జైషా ఎన్నికను పీసీబీ వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చాడు బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా మంగళవారం ఐసీసీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే డిసెంబర్ ఒకటి నుంచి ఆయన ఐసీసీ చైర్మన్ గా స్వీకరించనున్నారు ఇక ఐసీసీ చైర్మన్ గా జైషా ఎన్నికవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భయం కుప్పిట్లోకి వెళ్లిపోయిందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ముఖ్యంగా చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జైషా సహకరిస్తాడా లేదా అనే ఆందోళన పీసీబీకి నెలకొందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు బీసీసీఐ సెక్రటరీగా టీమిండియాను పాకిస్తాన్ కు పంపించేందుకు నిరాకరించిన జైషా ఐసీసీ చైర్మన్ గా మళ్లీ ఏం తిరకాసు పడతాడోనని పీసీబీ భయపడుతుందన్నారు రషీద్ లతీఫ్ మాత్రం జైషా ఎన్నికపై సానుకూలంగా స్పందించడం తన యూట్యూబ్ ఛానల్ వేదికగా జైషా ఐసీసీ చైర్మన్ గా ఎన్నికవడం గురించి మాట్లాడిన రషీద్ లతీఫ్ చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాకిస్తాన్ వచ్చేలా జైషా చొరవ చూపుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ ఒప్పందంలో భాగంగానే పీసీబీ జైషా ఎన్నికను వ్యతిరేకించలేదని తెలిపాడు ఒకవేళ పాకిస్తాన్ పర్యటనకు భారత్ వస్తే అది జైషా ప్రయత్నమేనని భావించాలన్నాడు